నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. నిన్న నిండు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవన్ కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహయాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకులు మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచే మహిళలను అగౌరవపరిచే విధంగా అక్కల్ని నమ్ముకుంటే బ్రతుకు బస్టాండ్ అని రేవంత్ రెడ్డి అనడం ఆయన దిగజారుడు విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పురాణాల్లో ఉందని, అలాంటి నిండు శాసనసభలో ఆడపడుచులకు అవమానం పడేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం గౌరవ సభ కౌరవ సభగా మారిందని దుయ్యపట్టారు. తెలంగాణ సంస్కృతిలో ఆడపడుచులకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందని తెలిపారు. ఆడపడుచుల గురించి వ్యంగ్యంగా చురుకనగా మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని, గతంలో కూడా వారి నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే దేనికైనా వినకాడమని బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మక్కల నరసింహరావు, డివిజనల్ సెక్రటరీ బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మకాల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజాజ్ బాయ్, బాలరాజ్, హరినాథ్, పోచయ్య, మన్నె ఉదయ్ యాదవ్, చందు యాదవ్, షర్ఫ్ సోఫీ, మిరాజ్ మహిళా సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో ఇంద్రారెడ్డి గారికి అవమానించి నాయక రేవంత్ రెడ్డి గారు మేడంకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు మహిళల డిమాండ్ ఏంటంటే, ఒక ఆడమిని ఇంత పరిచింది కాబట్టి దానికి మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే సీఎం పోస్ట్ ఉండాలా వద్దా అది ఆలోచించుకొని కొంచెం ఆడోళ్ళు అంటే ఏంటి అని మాట్లాడండి. దయచేసి మీరు ఆ మేడం గారికి మీరు కంపల్సరీ క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఒక మహిళని కూడా చూడకుండా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నిజంగా కూడా యావత్ మహిళా లోకాన్ని కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి. అందుకోసం నిన్న మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా నాయకుడు మాధవన్ కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయినపల్లి డివిజన్లోని మా పార్టీ ఆఫీస్లో మా కార్పొరేటర్ మరియు మిగతా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా సోదరి మళ్ళందరినీ తీసుకొని కూడా ఈరోజు నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. రేవంత్ రెడ్డి గారు మే షరతుగా సబితా ఇంద్రారెడ్డి గారికి ఏ అసెంబ్లీలో అయితే అవమానపరిచినట్టు మాట్లాడిండో అదే అసెంబ్లీలో చెంపలు వేసుకొని తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మా మహిళా సోదరి మళ్ళందరి తరఫు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి మరొకసారి రిపీట్ కనుక జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు మహిళను అవమానపరచడం జరిగింది. మన మహిళా సబితా ఇందారెడ్డి గారిని ఈరోజు కుక్కటపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవన్ కృష్ణారావు గారు మరియు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి సలహా మేరకు ఈరోజు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మక్కల నరసింహరావు గారు మరియు ఇతర మహిళా నాయకులతో కలిపి నిరసన కార్యక్రమం చేపట్టాను. రేవంత్ రెడ్డి గారికి మహిళలంటే ఇష్టం ఉండదు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఈ రోజు నుంచి కాదు, అప్పటి నుంచి కూడా ఆయన మహిళల వ్యతిరేకత. కనుక రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి గారు అవమానించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు జరగడం జరిగింది. మహిళారెడ్డికి సబితా ఇంద్రారెడ్డి గారు దాదాపు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆమె వయసు అనుభవం అంతా లేని రేవంత్ రెడ్డి దొంగచాటుగా సీఎం అయ్యి సంచులు మోసి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆమెను అవమానపరచడం, ఇది మహిళా లోకాన్ని కించపరచడం అనేది యావత్ తెలంగాణ మహిళను కించపరచడమే. కనుక రేవంత్ రెడ్డి ఎంబడే క్షమాపణ చెప్పకపోతే యావత్ తెలంగాణ మహిళా లోకం నీ ఇంటిని, నీ అసెంబ్లీని ముట్టడించి క్షమాపణ చెప్పిన అందరూ నేను రోడ్ల మీద తెలియకుండా చేస్తాము. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ 24 న్యూస్.